నెల్లూరు జిల్లా సూలూరుపేటలో పేకాటాడుతున్న 7 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16,370 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఎస్ఐ మీడియాకు అందించారు. అందరికి కూడా నమస్కారం. మనకి ఈ సూళ్ళూరుపేట పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం సూళ్ళూరుపేట అవుట్స్కర్ట్స్లో పేకాట ఆడుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము వెళ్ళి రైడ్ చేసి ఒక 7 పేకాట రాయలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వారి వద్ద నుంచి 16,370 రూపాయలు డబ్బు నగదును సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే, మీకు తెలిసి ఎవరైనా పేకాట ఆడుచున్నా లేకపోతే వేరే ఇతర రకాల బెట్టింగ్లు పెడుతున్నా జూదం ఆడుతున్నా కానీ పోలీసు వారికి తెలియపరచగలరని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మాకు సమాచారం అందించినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా సదరు వ్యక్తులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ పేకాట ఆడటం వల్ల చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉన్నాయి. వాళ్ళు తాగుడుకు బానిసలయ్యి అప్పులు చేసేసి భార్యల మెడలో పుస్తులు కూడా తాకట్టు పెట్టి పేకాటలాడుతున్నారు. కాబట్టి ఈ అన్నిటి కూడా నియంత్రించాలంటే మనం తప్పనిసరిగా ఈ పేకాట రాయుల మీద ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది. మీరు సమాచారం అందించినట్లయితే మేము తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని సదరు వ్యక్తుల్ని కేసులు నమోదు చేసేసి శిక్షిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను.